హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. సుమారుగా 2 సంవత్సరాలు గడువు ఉన్నప్పటికీ కూడా ఇటీవల జాతీయ సర్వేలు ఒకదాని వెంట ఒకటి, ముందుగా ఇండియా టీవీ, ఆ తర్వాత ఇండియా టుడే, ఆ తర్వాత టైమ్స్ నౌ, ఇలా మూడ్ ఆఫ్ ది నేషన్ ఎలా ఉంది, అదేవిధంగా ఆయా రాష్ట్రాలలో ఆయా పార్టీల పరిస్థితి ఎలా ఉంది అని చేసిన సర్వేలో అధికార పార్టీలకు దాదాపుగా అనుకూలంగా సర్వేలు వచ్చినాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం కైవసం చేసుకుంటుందని సర్వేలు వచ్చాయి. ఈ సర్వేల కారణంగా ఫలితంగా ఒక రకంగా రాజకీయ వేడి పుంజుతుంది. మూడు పార్టీలు కూడా ప్రధానంగా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, విపక్షాలుగా ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా కొంతవరకు జోరు పెంచాయి. మరి జనసేన ఏమో ఏదో మొత్తానికి వీకెండ్ కార్యకలాపాలు తీసుకుంటూ ప్రతి శని ఆదివారాలు సాధ్యమైనంత వరకు జనంలోకి వచ్చే ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అమరావతి పేరుతో ఉద్యమాలు అందుకుంది. మరి తెలుగుదేశం పార్టీ తన వంతు కష్టాన్ని తను పడతాం. అయితే వాస్తవాలలోకి వెళ్తే మనం 2014 నాటి ఎన్నికల పరిస్థితులు ఏంటి, 19 పరిస్థితులు ఏంటి, ఈ రోజు పరిస్థితులు ఏంటి? 2014 ఎన్నికల నాడు ఈ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి కావాలి అనేది ప్రధానంగా. అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాబలాన్ని, రాజశేఖర్ రెడ్డి గారి ఉన్న లెగసీని కాదని 1.5% ఓటింగ్ తోటి, అది కూడా భారతీయ జనతా పార్టీ జనసేనల సహకారంతో మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగలిగారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అనుభవాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా పుత్రోత్సాహంతో అసమర్థుడైనటువంటి కొడుకుని అధికారంలోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు. ఆయన అసమర్థుడని, ఏ విధంగానూ రాజకీయాలకే పనికిరాడు అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంటే అతన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద నెత్తిన పెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి ఒక 3 శాఖలకు ఆయన అధినేతను చేసి ఉన్నది లేనిది ఆయన ఆకాశానికి ఎత్తేటటువంటి ప్రయత్నం మీడియా ద్వారా చేసి చంద్రబాబు నాయుడు గారు టోటల్ గా అపాసుపాలయ్యారు. అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి కోపం, ప్రజలందరికీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది అన్నటువంటి కోపం మరి ఈ భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కొంత కలిసి వచ్చింది. మరి దాన్ని ఆయన సద్వినియోగం చేసుకోకపోగా మరి విపక్షాల్ని, ఎందుకంటే అసమర్థుడైనటువంటి కొడుకు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక శక్తివంతుడిని తట్టుకోలేడు. జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేస్తే కానీ జగన్మోహన్ రెడ్డిని మానసికంగా, రాజకీయంగా, మరి సంస్థాగతంగా అతన్ని దెబ్బతీస్తే కానీ నా బిడ్డ రాజకీయాల్లో రాణించలేడనే విషయంలో లక్ష్యంగా పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తూ 23 ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను తీసుకోవటమే కాకుండా దాంట్లో 4 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ఒక అప్రజాస్వామికమైనటువంటి రాక్షస పాలన చేశారు. విభజిత రాష్ట్రానికి ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టేశాడు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకున్నాడు. తెలంగాణలో కూడా కేసీఆర్ని అస్థిరపరచాలనేటటువంటి ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఓటుకు నోటు కేసులు తిరుక్కొని స్వతహాగా భయస్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఇంకాస్త భయంతో అక్కడి నుంచి పారిపోయి కరకట్టుకు వచ్చేసి ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేశారు.
దాదాపు హైదరాబాద్ ని మనం 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా వాడుకునేటటువంటి హక్కుని చేజేతులారా ప్రజలకు లేకుండా చేశారు. ఇవన్నీ శాపాలై తర్వాత ఆయన ఎన్ని పోరాటాలు చేసినా ఏం చేసినా ఎంత భారతీయ జనతా పార్టీ మీద యుద్ధం చేసినా ఇవన్నీ కూడా ఏమి కలిసి రాలేదు. ప్రజల వాస్తవాలు తెలుసు. ఇతని అనుభవం అనేది ప్రజల కోసం ఎప్పుడు కూడా ఉపయోగించుకోడు. స్వార్థం కోసము, తన కోసం, తన కుటుంబం కోసం, మహా అయితే తన పార్టీ కోసం మాత్రమే వాడుకుంటాడు అనేది ఒక రూఢి. రూఢి అయిన తర్వాత వచ్చినటువంటి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అనవసరంగా మనం పోగొట్టుకున్నాము, జగన్మోహన్ రెడ్డిని 10% ఓట్ల తేడాతో ఓడిచ్చాము అనే అప్రతిహితమైనటువంటి మెజారిటీతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలకు, ఏది తండ్రి లక్ష్యాలను, తండ్రి ఆశయాలని ప్రజలకు అందిస్తానని చెప్తూ మరి ఏ మేరకైతే పేద వర్గాల వాళ్ళకు, ఏ మేరకైతే దళిత బహుజనులకు మరి ఒక ఆశాజనకమైనటువంటి పాలన అందించడంలో సక్సెస్ అయ్యారనే అంతంలో ఏమాత్రం సందేహం. ఎందుకంటే ఈ గతంలో ఏ ప్రభుత్వం కూడా డీబీటీ ద్వారా అంటే మధ్య దళారులు లేకుండా నేరుగా మరి ఈ వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగేటటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం చేయాలి, ఆ మాటకు వస్తే భారతదేశంలోనే చేయాలి. దాదాపు 165,000 కోట్ల రూపాయలు ప్రజల జేబులకు నేరుగా వేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈ కారణంగా సహజంగా ఉండాల్సినటువంటి ఈ రాష్ట్రంలో యాంటీ ఇన్కంబెన్సీ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అసలు లేదని నేను చెప్తున్నా. ప్రభుత్వం అయిన తర్వాత ఎంతో కొంత ఉంటుంది, కానీ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన స్థాయిలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఉదాహరణకి ఇండియా టుడే సర్వేలో ఒకసారి 61% ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత 14% తగ్గిన 47% ఆ తర్వాత 47 నుంచి 40 పడిపోయారు. ఈ పడిపోవటం తోటి ఇక ఆల్మోస్ట్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పని, యాంటీ ఇన్కంబెన్సీ ఎస్టాబ్లిష్ అయింది అనుకున్నటువంటి తరుణంలో ప్రజలకు ఫలాలు అందటం ప్రారంభమైన తర్వాత కరోనాల కానీ అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురైన తర్వాత కూడా పుంజుకొని మరి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి వైనం ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకొని 57% ఆయన యొక్క గ్రాఫ్ను పెంచారు. ఇక ఈ రోజున తెలుగుదేశం జనసేనల పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు కలిసి రాందే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని పరిస్థితి. చూడాలి, కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేరనేది ప్రజల అభిప్రాయం, చాలా మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.